తెలంగాణలో ఐఏఎస్ల సంపాదన అయితే భారీగా పెరిగిందని చెప్పొచ్చు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరస్పర స్థితిలో ఎవరైతే గతంలో బీఆర్ఎస్ హయాంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలు కానీ వాళ్ళు చాలా కీలకమైనటువంటి శాఖలో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళ కబందస్తులు వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ నిమిత్తము ఉద్యోగానికి ఏ విధంగా అయితే వాళ్ళు వచ్చారో, ఉద్యోగ నిమిత్తము ఏ విధంగా అయితే వాళ్ళు ఛార్జ్ తీసుకున్నప్పుడు వాళ్ళు బాధ్యత, వాళ్ళ బాధ్యతకు సంబంధించినటువంటి ఏ అయితే ఉద్యోగ నిమిత్తం ఉందో అవన్నీ పక్కన పెట్టేసుకొని అక్రమ సంపాదనలో, అక్రమ సంపాదనలో ఆలితేరినటువంటి ఐఏఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి దగ్గర ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఎంత ఎన్నెన్ని కోట్లు సంపాదించారు, ఎక్కడెక్కడ ఎంత డబ్బులు సంపాదించారు, వాళ్ళ ఆస్తులు ఏ విధంగా కూడబెట్టారనేటువంటి ప్రధాన వార్త కూడా జైభీం దినపత్రికలో రాసిన వార్తను. జైభీం దినపత్రిక దగ్గర చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఆస్తులు కూడా జైభీం దినపత్రిక దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళన్నీ కూడా ఎపిసోడ్ 1 లాగా, ఎపిసోడ్ 1, 2, 3 లాగా కూడా వార్తలన్నీ కూడా రాసి సమాజానికి చూపించవలసిన బాధ్యత కూడా ఉంది. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం దివాలా తీయడానికి, తెలంగాణ రాష్ట్రం నిజంగా అప్పుల కుప్పలాగా మారిపోవడానికి, సామాన్యుడికి న్యాయం జరగలేనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్లో సంపాదించుకున్నటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి ఐఏఎస్ అధికారుల చరిత్ర కూడా జైభీంద్రపత్రి దగ్గర స్పష్టంగా ఉన్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. గతంలో సీఎస్ సోమేష్ కుమార్ ఇది ఒక చిన్న మామూలు వార్తనే, ఇట్లాంటి వార్తలు కూడా ఎన్నో ఉన్నాయి. కలెక్టర్ల ఆస్తులు సంపాదనకు కొదవలేదు, కలెక్టర్ల ఆస్తుల సంపాదనకు కొదవలేదు బీఆర్ఎస్ హయాంలో. ఒక్కొక్కరు 20 వేల కోట్లు, 30 వేల కోట్లు, 15 వేల కోట్లు, 10 వేల కోట్లు, 15 వేల కోట్లు, ఇట్లా చాలా వరకు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో సంపాదించుకున్నటువంటి ఆస్తులు. మరి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు గడుస్తున్నప్పుడు కూడా అదే ఐపీఎస్ అధికారులు, అదే ఐఏఎస్ అధికారులు, అదే క్రియాశీలక పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కాంగ్రెస్లో కూడా వాళ్ళు చక్రం తిప్పేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళు కూడా కీలకంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు. మరి వాళ్ళ దగ్గర ఉన్నదేంది, మిగతా ఐఏఎస్ అధికారుల దగ్గర లేనిది. కోట్ల రూపాయలు కూడగొట్టుకొని ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా భూములను విచ్చలవిడిగా కొనుక్కొని వాళ్ళకు వచ్చే జీతం ఎంత, వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఎంత, ఇన్ని వేల కోట్లు ఎంతమంది రక్తాన్ని పిప్పి పీడ్చి చంపేసినటువంటి దాపరికం అయితే ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ల ఆస్తుల సంపాదన కొదవలేదు. అలానే ఇవాళ ఉన్నటువంటి అనేక మంది కలెక్టర్లు కూడా ఇవాళ ఉన్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుండో రేవంత్ రెడ్డికి అయితే ఇప్పటికే అర్థం కాని పరిస్థితి. కలెక్టర్లపై వస్తున్న అక్రమాస్తుల నిబంధనల కారకులెవరు? కలెక్టర్ల ప్రభుత్వానికి వత్తస్దారులు, ప్రజలకు జవాబుదారుల ప్రచారాలకు పరిమితం అవుతున్న కలెక్టర్లు, పాలన అనుభవరీత్యమైన అమయ్ కుమార్ లాంటి కలెక్టర్లు చాలామంది ఉన్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అక్రమాస్తుల చిట్ట విషయం మాసిపోయినట్టేనా? నిమ్నస్థాయి అధికారులు ఆస్తులే 100 కోట్లుంటే కలెక్టర్ల ఆస్తుల పరిస్థితి ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను వెంచాలు చేయించిన కలెక్టర్లు ఎవరు? గతంలో ధరణి పేరున దోచుకున్న కలెక్టర్ల ఆస్తుల వివరాలు ఎక్కడ? ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కలెక్టర్లు కాసుల సంపాదన కన్నా ప్రజాసేవిక, కోకపేట భూములు కొల్లగొట్టినట్లు రాష్ట్ర మంత్రి ఇదే పరిస్థితి, టెండర్ల రూపంలో దోపిడీదారు వ్యవస్థను నడిపిస్తున్నట్లు కేంద్రస్థాయి అభియోగాలు కలవు. బీఆర్ఎస్ హయాంలో కలెక్టర్ల పాలన దోపిడీదారికి పెట్టిందే పేరుగా నడిచింది. కలెక్టర్ల ప్రతిష్ట కేంద్ర స్థాయిలో గణనీయమైనది. గుట్టుచప్పుడు కాకుండా ఆస్తుల పంపకాలపై అడుగులేస్తున్న కలెక్టర్లు ఎవరు? ప్రైవేటు వ్యాపారులతో పాత్రధారులంతా మానవాళ్లే. అధికారం కన్నా ఆస్తుల పంపకాలపై కలెక్టర్ల ఆశ ఎక్కువ. కలెక్టర్ల ఆస్తుల వివరాలను ప్రభుత్వం సేకరించాలి. డాక్టర్ వరిగల శివ ఎంత దారుణం అంటో చూడండి. ఇవాళ ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్లు వాళ్ళ ఆస్తులు, వాళ్ళు సంపాదించుకున్నటువంటి స్థిరాస్తులు, చరాస్తులు, వాళ్ళు సంపాదించుకున్న నిల్వ వేల కోట్లలో ఉంది. ఇవాళ ప్రతి ఒక్క కలెక్టర్ మీద, ప్రతి ఒక్క కలెక్టర్ మీద నిఘా వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులు, వాళ్ళు సంపాదించుకున్నటువంటి భూములు వేల కోట్లలో ఉన్నాయి. అది బీఆర్ఎస్ హయాంలో సంపాదించుకున్న కలెక్టర్లు ఇవాళ చలమాన అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ వేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకున్నటువంటి ఆ ఓదను పక్కన పెట్టేసుకొని అంత దారుణానికి ఒడిగట్టినటువంటి
గణనీయమైన చరిత్ర కూడా తెలంగాణ ప్రభుత్వానికే ఉందని చెప్పొచ్చు. ఇవాళ ఉన్నటువంటి అమయ్ కుమార్ లాంటి వ్యక్తులు 20,000 కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఒక్క కలెక్టరు 20,000 కోట్ల రూపాయలు. గతంలో సీసీఎల్లో పనిచేసినటువంటి అధికారులు, సీసీఎల్లో ఉన్నటువంటి అధికారులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను ఒక ఎకరాన్ని ఇవాళ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ భూమిగా మార్చడానికి వస్తే, పీఓటి నుంచి ప్రైవేట్ భూమిగా మార్చడం కోసము ఒక ఎకరానికి 1 కోటి నుంచి 2 కోట్లు సీసీఎల్ అధికారులు, వాళ్ళన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి త్వరలోనే బట్టబడతాయి. అంటే ఎన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను, ఎన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను సంపాదించుకున్నారో అధికారులకు, అక్కడ తప్పు చేసినటువంటి అధికారులు, అక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇలా కలెక్టర్లు కూడా కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి నేపథ్యం ఉంది. సీఎస్ సోమేష్ కుమార్ మీద అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. అనేక మంది ఆయన ఫ్రాడ్ చేసిండు, ధరణి నష్టం కావడానికి ధరణిని ఇబ్బంది పెట్టిన నాయకుడు ఐఏఎస్ సోమేష్ కుమార్ అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. మరి ఐఏఎస్ సోమేష్ కుమార్ అనేకమైనటువంటి ఆరోపణలు, అనేక మంది ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు, కానీ ఆయన మీద ఇప్పటివరకు ఎలాంటి లేదు. పేపర్ ప్రకటనలకే పరిమితం అయిపోయింది తప్ప ఆయన మీద ఏం చేసింది లేదు, ఏం లేదు. ఈయన 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడా వెనకేసుకున్నటువంటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఇలా సోమేష్ కుమార్ ఎక్కడ పోయిండు? ఇలా మామూలుగా పదవికి రాజీనామా చేసి, లేకపోతే విఆర్ఐ తీసుకొని, లేకపోతే అంటే ఇంట్లో కూర్చుంటే నిజంగా వాళ్ళ ఆస్తులు గీస్తులు అన్నీ ఉన్నట్టేనా? ఇలా సామాన్యులు మాత్రం ఇలా చిన్న చిన్న ల్యాండ్ కట్టుకొని, చిన్న స్థలంగాలో ఇల్లు కట్టుకొని ఇలా నివసించేటువంటి పరిస్థితిలో ఇలా వాళ్ళ మీద హైడ్రా పేరుతో ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్నారని వాళ్ళ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళను పోలీసు లాఠీలతో దౌర్భాగ్యం చేసి కొట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే మరి వీళ్ళ మీద ఏ సీఎం మాట్లాడాలి, ఏ పిఎం మాట్లాడాలి, వీళ్ళ మీద ఈడీలు కానీ ఏసీబీలు కానీ ఎందుకు వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయలేకపోతున్నాయి? ఎందుకు ఈ పేపర్ ప్రకటనలు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? ఇవో తెలంగాణ సొమ్మును ఇష్టానుసారంగా దోచుకున్నటువంటి వ్యక్తులు, నాయకులు కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. అందుకనే కలెక్టర్లపై వస్తున్న అక్రమాల నిందలకు కారకులు ఎవరైనటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలని, భారత రాజ్యాంగానికి రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాగా రాజ్యాంగ పరాల పంపకాల బాధ్యులు కలెక్టర్లు అంటూ డాక్టర్ వరిగలశి అభివర్ణించారు. ప్రజాసేవకు జవాబుదారి మాత్రము ముమ్మాటికి కలెక్టర్లు అన్నారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన పదవుల్లో కొనసాగుతున్న కలెక్టర్లు నేడు అక్రమ ఆస్తుల సంపాదనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా పోయిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు జవాబుదారులుగా ఉంటూ ప్రభుత్వానికి వారధులుగా వ్యవహరించాల్సిన కలెక్టర్లు అధికారం కాస్త అక్రమాస్తుల వైపు మళ్ళుతుండడం దేశవ్యాప్తంగా పెద్ద దుమారానికి తెరలేపుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాల ధరణి పోర్టల్ నిర్మాణం దాల్చగా పాహనిల సవరణ, పాస్ పుస్తకాల మంజూరు కలెక్టర్ల చేతిలోకి వచ్చాక రెవెన్యూ శాఖ పూర్తిగా భ్రష్టపట్టిపోయిందన్నారు. ఒక్కొక్క కలెక్టర్ 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకునే స్థాయికి ఎదిగారంటే అవినీతి ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. అమయ్ కుమార్ లాంటి కలెక్టర్ సుమారు 20,000 కోట్ల ఆస్తులు సంపాదించినట్లుగా కోకపేట భూముల వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగిన తీరు కలెక్టర్ల అక్రమాస్తులకు దర్పణం పట్టనుందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కలెక్టర్లు ఇష్టారాజ్యంగా ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణమో మరి తెలంగాణ ప్రజలారా, ఆలోచించండి. మన సొమ్ము ఎవరు తింటున్నాడు? మన సొమ్ము ఎడిపోతుంది? మన సొమ్ముకు విలువ ఎక్కడుంది? మనం సంపాదించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాలు ఎవరు బాగుపడుతున్నారు? మన కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో అమరుల త్యాగంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బతున్నారు? ఎవరు నిజంగా అందలం ఎత్తుతున్నారు? ఎవరు ఆర్థికంగా ఉన్నారు అనేటువంటి నేపథ్యానికి జయవీంద్ర పత్రిక స్పష్టమైన వార్త రాసింది. ఇలాంటి వార్తలు ఎన్నో కూడా ఉన్నటువంటి సందర్భాలు, అన్ని ఎపిసోడ్ 1 లాగా రాసేటువంటి సందర్భాలు ఉంటే ప్రతి కలెక్టరు చిట్టా కూడా జయవీంద్ర పత్రిక దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టు చెప్తున్నాను.